हाय गाइस अंदर के नमस्कार नेनु मी जीवन कुमार वेलकम बैक टू अनदर वीडियो वीडियो लो मनम अरकु वेल्लडानिकी एंत बजेट अवुतुंदी मिनिमम तक्कुवलो तक्कुव बजेट लो वेल्लडानिकी एंत अवुतुंदी ओन वेहिकल मीद अयिते एंत अवुतुंदी अलागे ट्रैन लो वेल्ते एंत अवुतुंदी अने चूद्दाम नेनैते ना ओन वेहिकल मीद वेल्लानु ना वेहिकल वच्चेसी ग्लामर 2018 मॉडल ग्लामर मीद वो ओन वेहिकल मीद वे वाली नाके बजेटी नीन अला बजेटो चेते ईडिया वे नैन नेल्लूर नीचे स्टार्ट मैं नेल्लूर एर्ली मार्निंग नेल्लूर नीचे स्टार्ट नेल्लूर फुल टैंक कोट्टिचेसानु पेट्रोल वैजाग् स्टार्ट इकड़ा एर्ली मार्निंग बैलदेरी वैजाग् चेरुकोवडानिकि 8:30 अराउंड 9 अयिंदि अनुकोंडि 9 की नेनु वैजाग् नाइट 9 की वैजाग् चेरुकुन्नानु नाइट अक्कडे वैजाग् लोने स्टे चेसि ओक रूम तीसुकुन्नानु 500 नाकु नेनु तिरिगिन एरिया वच्चेसि डैरेक्ट वैजाग् वैजाग् नुंचि अरकु अरकु नुंचि लंबसिंगि मल्ली लंबसिंगि नुंचि अरकु वच्चेसानु अरकु वच्चि वैजाग् वच्चानु मल्ली वैजाग् नुंचि मारेडिमिल्लि नुंचि गुडिस नुंचि मल्ली मारेडिमिल्लि वच्चि नेल्लूर अयिते वच्चेसानु नाकु वैजाग् अरकु मारेडिमिल्लि मोत्तम ई 5 डेस् ट्रिप लो एंत कास्ट अयिंदि एंटि अनि चेप्पि ओक स्लिप् कूडा मर्चिपोतानु अनि चेप्पि स्लिप् कूडा ओकटि रासुकोच्चानु अन्नमाट नाकु ई टोटल ट्रिप लो नेल्लूर नुंचि बयलुदेरि मोत्तम तिरुकोनि मल्ली नेल्लूरुकि रावडानिकि 2250 किलोमीटर्लु अयिते वच्चिंदि నాకైన పెట్రోల్ కాస్ట్ 5500 నాకు టోటల్ మొత్తం ఇంటికి రావడానికి నాకైన పెట్రోల్ కాస్ట్ 5500 ఇక ఈ 5 డేస్ లో నాకు ఫుడ్కి వచ్చేసి 2500 ఫుడ్కి ఖర్చేని కొద్దిగా ఎక్కువే అంటే రోజుకి 500 చెప్పునైంది తెలుసు కదా అరకులో అరకుపోతే ఇంకా బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ పక్కా కాకపోతే అక్కడ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో దాని వల్ల ఫుడ్ కాస్ట్ కూడా ఎక్కువైంది రూమ్ కాస్ట్ వచ్చేసి నాకు 1500 అయ్యింది యాక్చువల్ గా 1600 అయ్యింది అన్నమాట ఎలా అంటే ఫస్ట్ డే నెల్లూరు నుంచి వైజాగ్ వెళ్ళిపోయాను వైజాగ్ లో ఒక నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అరకు వెళ్ళాను అరకు వెళ్లి ఆ అరకు లంబసింగి చూసుకొని లంబసింగి లో నైట్ స్టే చేశాను టెంట్ లో అక్కడ రిసార్ట్స్ ప్లేస్ లో టెంట్ వేసుకున్నాను కాబట్టి ఒక 100 రూపాయస్ అయితే రిసార్ట్స్ లో కట్టాను ఇక మళ్ళీ అక్కడ నైట్ స్టే చేశాను మళ్ళీ అరకు వచ్చి నైట్ కల్లా వైజాగ్ వచ్చేసాను మళ్ళీ వైజాగ్ లో ఆ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఆ వైజాగ్ ఆ రోజు మొత్తం వైజాగ్ మొత్తం విజిట్ చేసుకొని మళ్ళీ నైట్ ఆ వైజాగ్ లోనే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మారేడిమిల్లి అయితే స్టార్ట్ అయ్యాను ఇకపోతే నాకు టికెట్స్ అంటే అరకులో ఈ బొర్రా కేవ్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఆ మ్యూజియమ్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎంతో కొంత టికెట్ అయితే ఉంటుంది ఈ వైజాగ్ అరకు మొత్తం కలుపుకుంటే టికెట్స్ వరకు నాకు 500 అయ్యింది ఇది నేను టెంట్ తీసుకున్నా కాబట్టి అరకులో నాకు రూమ్ కాస్ట్ అయితే పడలేదు అది ఒక 1500 తగ్గింది 100 రూపాయలు కట్టాను కదా 1400 అయితే తగ్గింది నాకు ఇక్కడ వరకు టెంట్ తీసేస్తే నాకు వచ్చిన కాస్ట్ వచ్చేసి 10000 అయ్యింది 10000 అయ్యింది పెట్రోల్ కానీ ఫుడ్ కానీ వైజాగ్లో నేను స్టే చేసిన దానికి కానీ మొత్తానికి కలిపి నాకు 10000 అయితే ఖర్చయింది ఇక టెంట్ అది కూడా కలుపుకుంటే 12500 అయ్యింది ఇదే మొత్తం ఇంకా నాకు మారేడుమిల్లలో పెద్ద ఖర్చేం అవ్వలేదు ఒక 50 రూపాయలు ఏమో కట్ల మోపు పైన క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కట్ల మోపుకి అయితే ఒక 50 రూపాయలు అయ్యింది ఇక అంతే నాకు మొత్తం ఈ ట్రిప్లో ఈ 5 డేస్ ట్రిప్లో నాకైన కాస్ట్ 12500 12500 అయ్యింది ఇన్ కేసు బండి లేకుండా ఓన్ వెహికల్ లేకుండా వచ్చే వాళ్ళకైతే వాళ్ళకు కూడా నేను ఒక స్లిప్ వేసి పెట్టాను అది కూడా చెప్తాను టికెట్స్ ట్రైన్ టికెట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి వైజాగ్ వెళ్ళినా సరే ఒక స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే ఒక 500 కంటే ఎక్కువ అయితే అవ్వదు సో అప్ అండ్ డౌన్ ఒక 1000 అయితే వేసాను ఇకపోతే ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వైజాగ్ చేరుకోవాలి 6 కల్లా అటువంటి ట్రైన్ ఉంటే చూసుకోండి ఖచ్చితంగా వైజాగ్ నుంచి
ట్రైన్ జర్నీ అరకు అయితే చాలా బాగుంటుంది, అది మాత్రం మిస్ అవ్వద్దు. సో మీరు ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకోండి, ఫైండ్ మై ట్రైన్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలో చెక్ చేసినా కూడా ఏ టైంకి వైజాగ్ వెళ్ళిపోతాయి ఆ ట్రైన్ చూసుకొని కొద్దిగా 5:30 ఆ టైం కల్లా, కొద్దిగా అరగంట లేట్ అయినా సరే 5:30 ఆ టైం కల్లా ఉండే ట్రైన్లు బుక్ చేసుకుంటే గంట లేట్ అయినా సరే 6 ఆ టైం కల్లా సరే మనం వైజాగ్లో ఉండొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళే ట్రైన్లు అయితే ఏదో ఒకటి బుక్ చేసుకోండి. వైజాగ్ నుంచి 7:15కి 7కి అయితే ట్రైను ప్లాట్ఫామ్ మీద అయితే ఉంటుంది. 7:15కి ట్రైను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని ఉంటుంది, అది ముందుగానే బుక్ చేసుకోవాలి. చెక్ చేస్తూ ఉండండి, అవైలబిలిటీ ఉంటే అవి బుక్ చేసుకోండి. మొత్తం గ్లాస్తో బిల్డ్ చేసిన కోచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఒక 750 రూపాయలు ఉంటుంది టికెట్, నేను అదే వేసాను, ఆ బడ్జెట్లో అదే వేస్తున్నాను. స్లీపర్ అయితే ఒక 150 ఉంటుంది, అంతకంటే 200-150 అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. లేదు జనరల్ టికెట్ తీసుకోవాలనుకుంటే సీజన్లో జనరల్లో పోవడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. జనరల్ టికెట్ అయితే ఒక 50 రూపీస్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. నేనైతే 750 రూపాయలు వేసాను ఎగ్జిక్యూటివ్ కోచ్. ఇక అరకులో బొర్రా కేవ్స్కి వెళ్తారు కదా, అంటే బొర్రా కేవ్స్ స్టేషన్ వస్తుంది, అక్కడ దిగండి, ప్లాన్ చేసుకోండి. బొర్రా కేవ్స్ దగ్గర దిగేసి ఆ ట్రైన్ దిగేసి బొర్రా కేవ్స్ చూసుకొని పక్కనే కటిక వాటర్ఫాల్ ఉంటుంది ఒక 3 కిలోమీటర్స్ రేడియస్లో, అది చూసుకొని అరకు వెళ్ళే ఆ రోడ్డు ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి మొత్తం 6 కిలోమీటర్స్ వస్తుంది బొర్రా కేవ్స్ నుంచి అరకు అరకు వెళ్ళే రోడ్డుకి వెళ్ళడానికి. బొర్రా కేవ్స్ కటిక వాటర్ఫాల్స్ చూసుకొని ఆ అరకు వెళ్ళే రోడ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్సు చాలా ఉంటాయి, ఆటోలు ఉంటాయి, బస్సు ఉంటుంది, ఎవరు తీసుకొని ఆ అరకు వెళ్ళిపోవచ్చు. అదొక 100 వేసుకొని టికెట్. ఈ కటిక వాటర్ఫాల్స్ దగ్గర మాత్రం ఒక మన ఓన్ వెహికల్ లేదంటే వాళ్ళ వెహికల్ వెళ్ళాల్సి వస్తుంది, ఒక 300 అయితే ఛార్జ్ చేస్తారు బ్యాచ్తో పాటు, వేరే వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వస్తుంది, ఒక 300 అయితే ఛార్జ్ చేస్తారు. అది కాకుండా బొర్రా కేవ్స్ అరకు వెళ్ళిన తర్వాత ట్రైబల్ మ్యూజియం కానీ కాఫీ మ్యూజియం కానీ ఇవన్నీ చూడాలనుకుంటే మనకి టికెట్స్ అన్ని టికెట్స్ కలిపి ఒక 250 చాపరాయికి ఒక 20 ఆ మొత్తం కలుపుకుంటే ఒక 250 అయింది, అంతకంటే ఎక్కువ కాదు. టికెట్స్ ఒక 250, కటిక వాటర్ఫాల్స్కి వెళ్ళడానికి ఒక 300 వేసాను. ఫుడ్ మీ మీద ఆధారపడి ఉంటుంది, నేనైతే ఒక 2000 వేసాను, 2000 అయితే మామూలుగా తింటే ఒక 2000 సరిపోద్ది అనమాట. అరకులో చికెన్ కాస్ట్ బొంగులో చికెన్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 1/2 కేజీ 300-250 అలా తీసుకుంటారు. బిర్యానీ కూడా అంతే, 1/2 కేజీ బిర్యానీ 250-300 తీసుకుంటారు. 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ బిర్యానీ 600 నేను తీసుకునేది అయితే నాకు కరెక్ట్గా సరిపోలేదు. సో మీకు ఫుడ్కు మాత్రం మీరు 5 ఉంటారు కాబట్టి ఒక 2000 అయితే వేసాను ఫుడ్కి. ఇక ఆటోకి అంటే బొర్రా కేవ్స్ దగ్గర నుంచి అరకు రోడ్లోకి, అరకు రోడ్లో నుంచి అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది అరకు, అరకు వెళ్ళడానికి ఒక 100 రూపీస్ అయితే ఖర్చు అయితే 100 వేసాను. ఇక అక్కడి నుంచి చాపరాయికి వెళ్ళడానికి మీరు అరకులో మొత్తం చూసుకున్నాక చాపరాయికి వెళ్ళడానికి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. అక్కడ వెళ్ళడానికి ఒక 50, చూసుకొని రావడానికి ఒక 50, 100 అయితే వేసాను. ఇక అది పోతే మళ్ళీ రిటర్న్ అరకులో ఒక నైట్ స్టే చేస్తారు కదా, రూమ్ రెంట్ వచ్చేసి 1500, తక్కువ సీజన్లో వెళ్తే 1500 కంటే ఒక రూపాయి కూడా తగ్గించరు, 1500 పక్క. అన్సీజన్లో అయితే తగ్గిస్తారు, మనం బార్గెన్ చేయొచ్చు ఒక 1000-8000 అలా కూడా ఇస్తారు. 1500 అయితే రూమ్ రెంట్ అయింది అరకులో. సీజన్లో వెళ్తే మస్ట్ అండ్ షుడ్ ముందుగానే బుక్ చేసుకోండి రూమ్స్ మాత్రం, ఇది పక్క. సీజన్లో వెళ్ళి అక్కడికి వెళ్ళాక రూమ్స్ చూసుకోవాలంటే దొరకవు, చాలా ఇబ్బందులు పడతారు. ఇక నెక్స్ట్ డే అరకు నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు బస్సులో వస్తాం కదా, బస్సులో రావాలి, పక్క బస్సులోనే రావాలి, ఇక వేరే ఆప్షన్ ఉండదు, ట్రైన్ ఉంటుంది కానీ అవసరం లేదు, బస్సులో రండి. ఒక అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బస్సులో రావడానికి ఒక 150-200 అంతే, అంతకంటే ఎక్కువ టికెట్ ఉండదు, 200 వేసాను. ఇక వైజాగ్ వచ్చేస్తారు, వైజాగ్లో వన్ నైట్ స్టే చేసి ఆ నెక్స్ట్ డే వైజాగ్ మొత్తం చూసుకొని బయలుదేరాలి.
వైజాగ్లో అయితే రూము బీచ్ ఏరియాలో రూమ్ తీసుకుంటే ఒక 1000 వన్ నైట్కి, 1000 అయితే వేసాను. వైజాగ్లో తిరగడానికి మొత్తం తొట్లకొండ బీచ్ కానీ రుషికొండ బీచ్ కానీ అంత దూరం వెళ్ళి మొత్తం తిరిగేసి వన్ డేలో మొత్తం చూసుకొని రావడానికి, ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్క్ కానీ ఇవన్నీ తిరగడానికి టికెట్స్కి ఒక 200 అవుతుంది. 200 టికెట్స్కి అంటే ఆటో టికెట్స్కి. ఇక వైజాగ్లో ఇవన్నీ జూకి వెళ్ళినా అక్కడ ఒక 70 రూపీస్ ఎంతో టికెట్ ఉంటుంది. యుద్ధ విమానం చూస్తామన్నా అక్కడ ఒక 70 రూపీస్ టికెట్ ఉంటుంది. సబ్మెరైన్కి ఒక 50 రూపీస్ ఉంటుంది. మొత్తం టికెట్స్ అన్నీ చూసుకుంటే కైలాసగిరి బీచెస్ కానీ మొత్తం టికెట్స్ అంతా ఒక 300, అంతకంటే ఎక్కువైతే అవ్వదు. నేను అన్నీ కొద్దిగా ఎక్కువే వేసానమాట. మొత్తం చూసుకుంటే 7700 అవుతుంది ఒక్కరికి, ఒక్కరికి మాత్రమే. ఒక్కరికి ఇద్దరు వెళ్తే మాత్రం రూమ్స్ షేర్ చేసుకుంటారు కాబట్టి ఇంకా తగ్గుద్ది. ఇక్కడ మీరు ఇంకా తగ్గించుకోవాల్సి రూమ్ అంటే 500 కూడా రూమ్స్ ఉంటాయి. బడ్జెట్లో కావాలనుకుంటే తగ్గేటివి చాలా ఉన్నాయి. తగ్గించుకుంటే ఒక 7000లో కంప్లీట్ అయిపోతుంది టోటల్ ట్రిప్. అరకు వైజాగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్పిన బడ్జెట్లో చూసుకుంటే 7700 టోటల్గా ఒక 8000కి ఫుల్ఫిల్గా ట్రిప్ కంప్లీట్ అయిపోద్ది. ఎక్కడ డ్రాప్ అవ్వకుండా. ఇక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కాదు, ఫుడ్ ఖర్చులు తగ్గించుకున్నా రూమ్ ఖర్చులు తగ్గించుకున్నా ఒక 6000లో అయితే మనం ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. ఫుల్ఫిల్గా వెళ్ళాము అన్న సాటిస్ఫైడ్గా వెళ్ళి రావాలంటే మనకి 8000 అయితే టోటల్ ట్రిప్ మంచిగా కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. ఇది గైస్ అరకు బడ్జెట్ వీడియో. అయితే నచ్చింది అనుకుంటున్నాను. అరకు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకోసం ముందు తీసుకొస్తూ ఉంటాను. నా అరకు వీడియోస్ ఒక 2 వీడియోస్ అరకు వీడియోస్ పెట్టాను, అవి ఒకసారి చెక్ చేయండి, కార్డ్స్లో ఇస్తాను. ఈ వీడియోకి ఇంతే గాయ్స్, ఉంటాను, బాయ్ బాయ్.